అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సార్, మీరు వారాహి నారాహి అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది సార్. నిన్న మొన్న మీ ప్రెస్ మీట్ లో మీరు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు అవుతా అని చెప్పి అన్నారు. ఈ రిలేషన్ ఏంటి సార్, నాకు అర్థం కాలేదు సార్. యాక్చువల్గా సార్ ఒక రకంగా అంటే దత్తపుత్రుడు అంటున్నారు మామూలుగా బయట. నేను దత్తపుత్రుడు అనే వదిలి బెస్ట్ రిలేషన్ కలిపిస్తే బెటర్ కదా పెద్దనాన్న. అంతే కదా సార్, చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు వయసు మా నాన్నగారి వయసు ఒకటే. ఓకే సార్. పవన్ కళ్యాణ్ నాకంటే చిన్నవాడు వయసులో. సో అలాగే తండ్రి వయసే కాబట్టి పెద్దనాన్న అని అన్నాను సార్. అలాగే లోకేష్ కూడా, లోకేష్ 35 అంత ఉంటాయి సార్ లోకేష్, తమ్ముడు అవుతాడు. సో ఈయన ఇంకొక క్లారిటీ లేదు సార్. ఇప్పుడు ఈయన ఒక సీట్ ఇవ్వాలన్నా, ఈయన కూడా హామీ ఇవ్వాలన్నా వాళ్ళ పెద్దనాన్న సంతకం పెట్టాలి. ఆయన అంటే తప్ప ఇద్దరు లేదు సార్. ఇతనికి అంత ప్రైవసీ లేదు, అంత ఏంటంటారు సొంత పార్టీ, ఇతని పార్టీని ఇతను నడుపుకునే పరిస్థితి కూడా ఇతను లేడు సార్ పవన్ కళ్యాణ్. అది పరిస్థితి అండి. ప్యాకేజ్ స్టార్ అని ఎవరన్నా గనక నన్ను విమర్శించి 100% ప్యాకేజ్ ఆయన చెప్పుతూ కూడా అంటున్నారు కదా సార్. చెప్పి కూడా కొట్టించుకో రెడీ ఉంటాడు సార్. చెప్తూ కూడా రెడీ ఉంటాను అండి. చెప్తూ మాటలు ఫ్యాన్స్ ముందు మాట్లాడేది వేరు సార్, ఇది ప్రాక్టికల్గా చెప్పేది వేరు సార్. ఏంటి చెప్తూ కొట్టిది ఎవడు కొట్టించేసుకుంటాడు సార్. సార్ రాజకీయంలో వచ్చిన ప్రతి వాడు తెగించి వస్తాడు. మేము బయట చెప్పాం అతను ప్రతి మీటింగ్లో తెగించి వచ్చాను, నాకు భయం లేదు. ఎవడికొంద భయం ఇక్కడ సార్. నేను దాన్ని క్లియర్గా అడుగుతాను. మక్కిలు ఎగ్గొడతాను, గుడ్డలు విడదీస్తాను, ఇంకేదో చేస్తాను, ఇంకేదో చేస్తానని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. నాకు తెలుసు మీరేంటని, కానీ మళ్ళీ కెమెరా సాక్షి అడుగుతాను. అవును సార్. భయపడతారా మీరు? చచ్చే అసలు భయ కుర్రోడ్గా చూస్తాం సార్. ఏంటి ఇక్కడ అనుకుంటాం అంటే మీకు అర్థమైందా సార్? ఇప్పుడు మాకు ఎవరన్నా కొట్టాలనుకోండి, కొట్టేస్తాం, కట్టేసి అన్నం సైలెంట్గా చేసేస్తాం. నిజంగా అది ఉంటే ఇతను వాగుడు వాగుడు ఇవన్నీ ఆ యూత్కి అది కావాలి సార్. అక్కడికి వచ్చే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ టైప్ డైలాగ్ కావాలి. దాని ఏదో హుషారు రావడానికి ఏముంటుంది సార్? వాళ్ళకి హుషారు ఏముంది? ఇప్పుడు అది కొట్టడం సార్, నేను మిమ్మల్ని కొట్టగలరా, మీరు నన్ను కొట్టగలరా? ఎవరు ఎవరికి ఎవరికి అవ్వదు సార్. మీరు ఒకటి కొడితే నేను రెండు కొడతాను, మీరు రెండు కొడితే మీరు నాలుగు కొట్టగలరు. నేను మీకు అర్థం సార్, అది ఎవడ వల్ల కాదు సార్ ఈ సొసైటీలో. ఎక్కడ ఉంది అది ఏదో కౌళ్ళు కొట్లు కూడా చేస్తాను, ఈటు కొడేస్తాను, కళ్ళనాయక్ చేసేస్తాను. సార్, నాకున్న ఎంతో కొంత పొలిటికల్ నాలెడ్జ్లో, అవేర్నెస్లో మీ పేరు చెప్తే ఆయన నమ్మితే దగ్గరికి తీసుకుంటాడు, నావాడు అని అనుకుంటే ఎంత దూరమైనా వచ్చేస్తాడు అని చెప్పి ఇది మీకున్నటువంటి క్రెడిబిలిటీ. అవును సార్. కానీ ఆయన మీకు బేడీలు వేసి రోడ్ల మీద తీసుకొస్తాను, మిమ్మల్ని మించిన పెద్ద రౌడీ లేడు అని చెప్పి అన్నారు. మిమ్మల్ని రౌడీ అందామంటే ఏ పోలీస్ స్టేషన్లో మీ మీద రౌడీ షీట్ లేదు సార్? లేదు లేదు. మీరేదో హంత కూడా అనుకుందాం అనుకుంటే మీరు జైలుకు పోయిన దాఖలా లేదు, ఒక మంట కేసుకోలేదు. ఇంతకీ మీరు రౌడీనా, నాయకుడా, ఏంటి సార్ మీరు? సార్ 100% నాయకత్వ లక్షణం సార్. నాయకుడు కాదు, జక్కమూరి రామ్మోహన్ రావు గారిని అంటే రంగా గారితో నాకు ఉన్న పరిచయం ఉన్నా. అవును సార్. రంగా గారు కూడా అదే స్టైల్ సార్. రంగా గారు ఆయనతో ఒక తీసిన 3-4 ఇయర్స్లో ఆయనకి క్రౌడ్ పుల్లర్ అండి. అంటే ఎలాగంటే పబ్లిక్లో పేదవాడు అంటే చాలు. అప్పుడు ఆ విజయవాడ రిక్షాలు ఎక్కువ సార్. అవును సార్. రిక్షాలు ఇంకా వాళ్ళందరూ కూడా రంగా గారు అంటే పిచ్చ, అంటే లోయర్ మిడిల్ క్లాసు. ఇంకెక్కడ కాలనీస్కి వెళ్ళినా పేటలకు వెళ్ళినా ఆయనకి చాలా ఇంట్రెస్ట్. అలాగే జక్కంపూడి రామ్మోహన్ గారు, జక్కంపూడి రామ్మోహన్ గారు నమ్ముకున్న వాడిని కోసం అలా చేస్తాడు సార్. మా ఏమన్నా కాకినాడలో మేము అప్పుడు చిన్న లీడర్లు, ఒక రకంగా చెప్పండి చిన్న లీడర్లు మేము. మేమన్నా ధర్నాలు ఏదైనా గొడవ ధర్నాలు చేస్తున్నా, విత్ ఇన్ 1 అవర్లో వచ్చేవాడు సార్ జక్కంపూడి రామ్మోహన్ గారు. ఓకే. వచ్చి మాతో పాటు ఆయన కూర్చునేవాడు. ఎప్పుడైతే ఆయన కూర్చున్నాడో మాకు ఫోర్స్ పెరిగిపోతుంది కదా సార్. నాకు పేరు అలాగొచ్చింది సార్. మేము చేసే ఉద్యమాలు, మేము చేసే గొడవలకి ఆయన వెంటనే వెనకాల ఉండి అస్తవిచ్చేవాడు. ఆయనకు ప్రాబ్లం వస్తే రాజకీయ వచ్చేవారు. ఆయనకి జైల్లో పెట్టిన రోజులు ఉన్నాయి, అప్పుడు రాజకీయ వచ్చిన రోజులు ఉన్నాయండి. అంటే మా నాయకుడిని బట్టి మేము నేర్చుకుందాం సార్. నమ్ముకున్నవాడు చేయాలి అంతే. రాజకీయ కూడా చాలా మీటింగ్లో నువ్వు మాటిస్తే కట్టుబడి ఉండు. ఎగ్జాక్ట్లీ. అది నీకు ముందు నీకు అది దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈరోజు చాలా కాలనీస్లో నేను వెళ్ళి మాటిస్తానంటే చేస్తాడు, అవుతుంది అని నమ్మకం అయితే ఉందండి. నేను చేస్తాను కూడా. నేను ఒక్కసారి గడపడప తిరుగుతున్నాను, ఏదైతే మాట ఇచ్చానో వెంటనే సాయంత్రం ఇంటికి వచ్చి అన్నీ రాసుకుంటాను, అవన్నీ ఫాలోఅప్ చేసుకుంటాను. సో అన్నీ ఆల్మోస్ట్ గడపడప వెళ్ళే ప్రతి కార్యక్రమం కూడా మేము చేసాం, చేస్తాను కూడా సార్. అదే సార్, అంతే. ఇప్పుడు నమ్ముకున్నోడు చేయడం అంటే ఈరోజు కాకినాడలో సామాజికపరంగా నాకేం లేదు సార్. సామాజికపరంగా మేము అలా ఏమి లేవు, చాలా తక్కువ కంపేర్ చేసుకుంటాం. అవును సార్. అవును. కానీ అన్ని కులాల వాళ్ళు నాకు వేస్తారు ఓట్లు, సామాజికపరంగా అందరూ వేస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఇంక్లూడింగ్ చౌదరీస్ కూడా నాకు వేస్తారు సార్ కాకినాడ వరకు. అది గ్రౌండ్ లెవెల్లో ప్రూవ్ అయింది. ఎందుకంటే మా వైఫ్తో కానీ నాతో కానీ
డోట్లు తిరుగుతారు సార్ వాళ్ళందరూ. ఓకే సార్. తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మన కంటిన్యూ 2004 నుంచి 2009 నుంచి ఇప్పటివరకు పోటీ చేశాను కదా, మా వైఫ్తో వాళ్ళందరూ తిరుగుతారు, ఫ్యామిలీస్ వచ్చి తిరుగుతారు, ఫొటోస్తో సహా ఉన్నాయి. ఇక్కడ కులం లేదు సార్, కాకినాడలో కులం ఉండదు. అందరూ నాకు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే అందరు ఈడొస్తే చాలు ఫ్రీగా వెళ్ళొచ్చు ఈడి దగ్గరికి, హానెస్ట్గా ఉంటాడు, ఏ పనైనా చెప్తే వెంటనే రియాక్ట్ అవుతాడు, వెంటనే చేస్తాడు. నేను మన అనుకునేటు కోసం కొంచెం ముందుకు వెళ్తాం సార్, ఏ పనైనా కూడా కొంచెం అది చెడ్డ పని అవనే మంచి పని అవనే మన అనుడి కోసం ప్రొటెక్ట్ చేయాలి. ఆడ ఏదో కష్టంలో వస్తాడు సార్, మన వల్ల అయినా అవ్వకపోయినా ఆడికి ఆ పర్టికులర్ టైంలో బట్టి ధైర్యం ఇవ్వాలి. కంగారు పడికి ఇదే ఉంది సింపుల్ ఇష్యూ చేద్దాం అన్నాం అనుకోండి చాలు అని ధైర్యం వస్తుంది. రాష్ట్రీయ క్వాలిటీ అయ్యే సార్. అవును సార్. పని అవుద్ది లేదు సెకండ్, మేము వెళ్ళి ఏదన్నా చాలా బాధ విషయం చెప్పాం అనుకోండి చూద్దాం దానికి ఏముంది, ఎంత వరకు అయిపోతున్నావు వీటి నువ్వు చూద్దాం అని ఒకటి సరే. ఓకే. తర్వాత పని అవుద్ది లేదు వేరే విషయం, ఆ పర్టికులర్ టైం మాకు ధైర్యం ఇచ్చేవాడు సార్ ఆయన. అలాగే అదే క్వాలిటీ సార్, ఆయన చూసే కదా సార్ పెరిగాం. అలాగే మా క్యాటర్ కూడా అదే, లేదు మా దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి కానీ క్యాటర్కి కానీ అదే సార్. ఈరోజు కూడా ఆడి దగ్గరికి వెళ్తే పట్టుకుంటే సాధిస్తాడు, చేస్తాడు అని నమ్మకం ఉంది సార్. ఒకసారి అవ్వవు పనులు, అన్నీ అవ్వకపోవచ్చు. అవును సార్. కానీ ఎఫర్ట్ అయితే పెడతాను సార్, పూర్తి ఎఫర్ట్ పెడతాను. అది అవ్వకపోతే అది ఆల దురదృష్టం, నేనైతే ఫీల్ అవును అది ఆల దురదృష్టం అని అంటాను నేను ఆడతాను అదన్నమాట.